కోడి రామకృష్ణ నాటకాలు వేస్తూ తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన దర్శకుడిగా నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు దర్శకుల్లో అజరామరంగా నిలిచే అతి కొద్ది మంది దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం, తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కోడి రామకృష్ణ. నేటి తరంలో గ్రాఫిక్స్ ని అద్భుతంగా జోడించి సినిమాలను విజయపథంలో నడిపించడంలో రామకృష్ణది ఓ విశిష్ట శైలి. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులందరితో ఆయన సినిమాలు చేశారు. కాగా నేడు అనారోగ్య కారణంగా మరణించిన నేపథ్యంలో ఆయన జీవితం గురించి మనము ఒకసారి తెలుసుకుందాం. కోడి రామకృష్ణ స్వస్థలం పాలకొల్లు. ఆయన తల్లిదండ్రులు నరసింహమూర్తి, చిట్టమ్మ. ఆయన ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకు మొత్తం పాలకొల్లులోనే సాగింది. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే చిత్రకళ వృత్తిని చేపట్టారు. పగలు చదువుకోవడంతో పాటు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్స్ షాపును రాత్రిళ్లు నిర్వహించేవారు. ఆయన చిత్రాలు గురువు నాగేశ్వరరావుతో ఫోటోలు తీయించుకుని నటునిగా అవకాశం కోసం పలువురు దర్శకులకు పంపేవారు. అయితే ఆ విషయం తెలిసిన ఆయన తండ్రి నరసింహమూర్తి, మన వంశంలో డిగ్రీ వరకు చదువుకున్న వారే లేరు, నువ్వు డిగ్రీ పూర్తి చేస్తే చూడాలని ఉంది అని కుమారుణ్ణి కోరారు. డిగ్రీ చదివాక నీకేది చేయాలని తోస్తే ఆ పని చేసుకో అని చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రయత్నాలు మానుకుని డిగ్రీ పూర్తి చేశారు. పాలకొల్లు పట్టణం పలువురు నాటక కళాకారులు, సినీ కళాకారులను అందించడంతో పాటు లలిత కళలకు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంది. దాంతో చిన్నతనం నుంచి రామకృష్ణకు కూడా నాటకాల పట్ల చాలా ఆసక్తి ఉండేది. అత్యంత చిన్న వయసు నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తితో నాటకాల్లో ప్రయత్నించేవారు. ఉన్నత పాఠశాల రోజుల నుంచి చదువుతో పాటు నాటకాలాడేవారు. ఆయన కాలేజీ రోజుల్లో సాధారణ నాటక ప్రదర్శనలతో పాటుగా టికెట్ నాటకాలు కూడా ఆడేవారు. అందుకోసం మద్రాసు నుంచి కాకరాల వంటి నాటకరంగ ప్రముఖుల్ని కూడా నటించారు. రామకృష్ణ తన స్నేహితుల్లోనూ రకరకాల ఊత పదాలు, మేనరిజాలు ఉన్నవారిని ఎన్నుకుని అందుకు తగ్గ పాత్రలు సృష్టించి వారితో నటింపచేసేవారు. రామకృష్ణ కళాశాల ప్రిన్సిపల్ కి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఉపన్యాసకునిగా మంచి ప్రఖ్యాతుండేది. ఆయన ఉపన్యాసం ఉన్న ప్రతి చోటకు అభిమానంగా రామకృష్ణను కూడా తీసుకెళ్లేవారు. అక్కడ ప్రిన్సిపల్ ఉపన్యాసానికి ముందు రామకృష్ణతో సుడిగుండాలు సినిమాలోని కోర్టు సీన్లో అక్కినేని నాగేశ్వరరావు వాదించే సన్నివేశాన్ని స్వీకరించి చేసే ఏక పాత్రను ప్రదర్శించేవారు. దాసరి నారాయణరావు తొలి చిత్రం తాతామనవుడు చూశాక రామకృష్ణ మనస్సులో దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఈయన వద్దే పనిచేయాలన్న దృఢ సంకల్పం ఏర్పడింది. ఆ సినిమా అర్ధశత దినోత్సవం పాలకొల్లులోని మారుతి టాకీస్ లో జరిగే సందర్భాన్ని పురస్కరించుకుని దాసరితో మాట్లాడి తనకు దర్శకత్వ శాఖలో అవకాశమిమ్మని అడిగేందుకు కోడి రామకృష్ణ ప్రణాళిక వేసుకున్నారు. అనుకోని విధంగా ఆ కార్యక్రమంలో చెలరేగిన గొడవల్లో రామకృష్ణ స్నేహితులు పాల్గొనడంతో కార్యక్రమం ముగిశాక ఆయన నిర్మాత రాఘవ దర్శకుడు నారాయణరావులకు వారి తరపున క్షమాపణలు చెప్పారు. అయితే అదే సమయంలో దాసరి వద్ద పనిచేయాలన్న తన కోరికను వెలుబుచ్చారు. ఆయన డిగ్రీ పూర్తి చేసుకుని వస్తే చూద్దామనడంతో రామకృష్ణ డిగ్రీ పూర్తి చేసుకుని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాశారు. వెంటనే బయలుదేరమంటూ దాసరి నుంచి టెలిగ్రామ్ రావడంతో ఛార్జీల కోసం పల్లెపడుచు నాటకాన్ని మిత్రులంతా ప్రదర్శించి ఆ డబ్బుతో మద్రాస్ బయలుదేరారు. దాసరి నారాయణరావు ఒకేసారి 2-3 సినిమాలకు దర్శకత్వం వహిస్తుండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న 3 సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. అలా దాసరి నటించిన పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న కోడి రామకృష్ణ ఎలాగైనా దాసరిని దర్శకుణ్ణి చేసిన రాఘవ బ్యానర్ లోనే తొలిగా దర్శకుడు కావాలని ఆశించారు. అందుకనుగుణంగా దాసరి రాఘవ కాంబినేషన్ లో నిర్మించిన తూర్పు పడమరా సినిమాలో పట్టుబట్టి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత కోడి రామకృష్ణకు దర్శకునిగా అవకాశమొచ్చి దర్శకత్వ శాఖలో పనిచేయడం మానుకున్నారు. కోడి రామకృష్ణకు దర్శకునిగా తొలి చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. దర్శకుడిగా దాసరి నారాయణరావును పరిచయం చేసిన నిర్మాత కె రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశమిచ్చారు. మొదట ఆయన తరంగిణి సినిమాని తొలి చిత్రంగా తీద్దామనుకున్నా అది వీలుపడక ఇంట్లో రామయ్యతో దర్శకుడయ్యారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా ఆయన అరుదైన రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో అలా 100 సినిమాలు తీసిన దర్శకుల్లో ఒకరిగా కోడి రామకృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు. బాలకృష్ణకు సోలో హీరోగా తొలి విజయవంతమైన చిత్రం మంగమ్మగారి మనవడు ఈయన చిత్రమే. తర్వాత
తర్వాత బాలకృష్ణతో ముద్దల కృష్ణయ్య, ముద్దల మామయ్య, మువ్వగోపాలుడు, ముద్దల మేనల్లుడు, బాలగోపాలుడు వంటి చిత్రాలు తీశారు. భార్గవాట్స చిత్రాలలో ఎక్కువ భాగం కోడి దర్శకత్వం వహించారు. అలాగే మల్లెమాల ప్రొడక్షన్స్ శ్యామ్ ప్రసాద్ తో అంజీ, అమ్మోరు, అరుంధతి సినిమాలు తెరకెక్కించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చివరిగా వచ్చిన అరుంధతి చిత్రం పెద్ద విజయం సాధించింది. ఆయన తీసిన తొలి సినిమా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య చిత్రం 525 రోజులు ఆడి కొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఆయన అత్యధికంగా గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్లతో విజయవంతమైన చిత్రాలు తీశారు. అలాగే గ్రామీణ, కుటుంబ, మహిళా నేపథ్యంలో సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చారు. ఇక ఆయన దర్శకత్వం వహించిన శత్రువు చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు దక్కింది. అంతేకాకుండా ఆయన భానుచందర్, అర్జున్, సుమన్, బాబు మోహన్, గౌతమి లాంటి నటీమణులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతోంది. ఇక ఆయన సినిమాలకు 10 నంది అవార్డులు, 2 ఫిలింఫేర్ అవార్డులు, అలాగే 2012 రఘుపతి వెంకయ్య పురస్కారాలు కూడా అందుకున్నారు. దాసరి నారాయణరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే కొన్ని సినిమాల్లో చిన్న పెద్ద పాత్రల్లో నటిస్తుండేవారు. స్వర్గం నరకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు అభిమాన సంఘం నాయకునిగా ప్రారంభించి ఎవరికి వారే యమునా తీరే వంటి చిత్రాల్లోనూ నటించారు. ఇక తొలిసారిగా మా ఇంటికి రండి అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. సుహాసిని కథానాయిక. అయితే ఈ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాత కొద్ది సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలు ధరించారు. ఏమాత్రం సినీ బ్యాక్గ్రౌండ్ లేని ఆయన ఎన్నో కష్టాలు అగ్ర దర్శకుడిగా ఎదిగాడు. ఇక తెలుగు సినిమా చరిత్రలో దాసరి నారాయణరావు, కె రాఘవేందర్రావు, కెఎస్ఆర్ దాస్ తర్వాత ఆ ఘనత ఒక్క కోడి రామకృష్ణకు మాత్రమే దక్కింది. ఇలా అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచిన కోడి రామకృష్ణ కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లో గురువారం ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా నేడు చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.